స్థానిక సంస్థల విజయాన్ని చూసి ఈరోజు అదేదో తమ విజయం అనుకొని మాట్లాడుకుంటున్నారు. నిజంగా నైతికంగా వైసీపీ పార్టీయే గెలిచిందనటానికి ఎటువంటి సందేహం లేదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడలేదు కాబట్టి ఈరోజు ఏపీలో బ్రీఫ్డ్ మీ పాలసీని అమలు చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. బలం లేకపోయినా బరి తెగించి ఏ విధంగా వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు సంతలో పశువులను కొన్నట్టు మరి ఎంపీటీసీలని జడ్పీటీసీలని కొన్నారో మనం కళ్ళారా చూసాం. మొన్నటికి మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థ వేస్తూ దాన్ని రద్దు చేయాలన్న చంద్రబాబు నాయుడు ఈరోజు వారి ఓట్లతో ఎమ్మెల్సీని గెలుచుకుందామని చెప్తున్నారు. ఈ దేశ చరిత్రలోనే 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి 3 ఎమ్మెల్సీలను గెలుచుకున్న ఘనత చంద్రబాబు నాయుడుకి టీడీపీకే దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజా సమస్యలు ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో ఉంటే మంత్రులు ఈరోజు అసెంబ్లీలో కూర్చోకుండా ఏ విధంగా ఇన్ఛార్జీలుగా వెళ్ళి కోట్లాది రూపాయలు వెచ్చించి మరి శిబిరాలని నిర్వహించి వాళ్ళకు బలం లేని చోట కూడా క్యాండిడేట్లు పెట్టి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారో మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్న విషయం. కాబట్టి ఈరోజు గంటా శ్రీనివాస్ గారు కానీ, నారాయణ గారు కానీ, సిద్ధా రాఘవ్ గారు కానీ, రావెల కిషోర్ బాబు గారు కానీ, మొత్తం అచ్చెన్నాయుడుతో సహా అసెంబ్లీలో ప్రజల కష్టాల గురించి మాట్లాడండి అయ్యా అంటే మాకు పదవులు ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే మా పని అని అడ్డదిడ్డంగా ఎలా ఎలక్షన్స్ చేశారో మీరు కళ్ళారా చూశారు. నిజంగా ఈరోజు గంట సిగ్గుపడాల్సిన రోజు. ఎందుకంటే వైజాగ్లో డిగ్రీ పేపర్ లీక్ అయింది, కడపలో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది, ఈరోజు కదిర్లో నారాయణ కాలేజీలో ఆన్సర్ షీట్లు కూడా లీక్ అయి ఉంటే దాని గురించి పట్టించుకోకుండా ఇక్కడ చంకలు గుద్దుకుంటూ ఉంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏంటో ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. సేమ్ శిల్పా గారు ఇదే ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ఎన్నికల్లో నిలబడితే 147 ఓట్లతో గెలిచాడు. కానీ ఈరోజు 5 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు, ఎంపీటీసీ జడ్పీటీసీలని కొనుక్కున్నారు, మొన్న అసెంబ్లీలో శవరాజకీయాలు చేశారు. అయినా ఈరోజు మీరు గెలిచింది ఎన్ని ఓట్లతో అంటే 67 ఓట్లతో. అంటే ఈరోజు ప్రజాప్రతినిధులు ప్రజల్లాగే వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని కోట్లాది రూపాయలు వెచ్చించినా వాళ్ళు మనస్సాక్షితో పనిచేశారు కాబట్టే ఈరోజు మీ మెజారిటీ తగ్గిందనడానికి అదే నిదర్శనం. ఎందుకంటే 5 మంది ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, మరి జడ్పీటీసీలు అందరూ వెళ్ళినా కూడా ఈరోజు మీ మెజారిటీ తగ్గిందంటే ఈరోజు ఎంత వ్యతిరేకత ఉంది, మీరు చేసే పనులు ఎలాంటివి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే జగన్ గారు రాగానే చాలా చీప్గా ఒక ఎమ్మెల్యే స్థానాన్ని వదిలేసి రోడ్డు మీద పొరుకిల్లాగా ఈరోజు మీ చిన్నాన్ని ఓడిచ్చేసుకున్నారు అని చెప్తున్నారు. మీరు బలం లేని చోట ఈరోజు అప్రజాస్వామికంగా దిగజారుడుతనంగా రాజకీయాలు చేసి జగన్ గారిని మాట్లాడుతున్నారే. 2011లో 18 స్థానాల్లో ఎన్నికలు జరిగితే కనీసం డిపాజిట్లు కూడా రాలేదు టీడీపీకి. అయినా మీరు సిగ్గుతో తలంచుకొని ఇంటికి వెళ్ళారా? సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఏ మోడీ గారిని అయితే ఉరిశిక్ష తీయాలి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే అతనికి సీఎంగా ఉండే అర్హత కూడా లేదని గోద్రా ఇష్యూలో మాట్లాడిన మీరు అతనితో జత కలిసి పవన్ కళ్యాణ్ ఇంట్లో 2 గంటలు వెయిట్ చేసి ఆయన కాళ్ళు పట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి జగన్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారా? సింహం సింగిల్గా వస్తుంది. ఈరోజు తను చేయగలిగిన మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాడు. కాబట్టి ప్రజలు నీ అబద్ధాలు నమ్మి నిన్ను ఓట్లేశారు. కానీ ఈరోజు ప్రజలకు తెలిసింది నువ్వు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసావో. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రజల మనోగతం ఎలా ఉంటుందో నీకు తెలుసు. కాబట్టి ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి 21 మంది ఎమ్మెల్యేలు నువ్వు తీసుకుపోయినా వైఎస్ఆర్సీపీ నుంచి, వాటికి ఎన్నికలు పెట్టలేకపోయావు అంటే నీ చేతగానితనం, నీ అసమర్థన పాలన ఏంటో నీకు తెలుసు. కాబట్టి అలాగే ఈరోజు గొప్పగా ఎమ్మెల్సీలు గెలుచుకుంటున్నామని చెప్పారే, అనౌన్స్ అయ్యేంత వరకు మీకు దమ్ము ధైర్యం లేదు అవి గెలుస్తామని. అందుకే నీ కొడుకు లోకేష్ బాబుని ఎక్కడా కూడా ఎమ్మెల్సీగా ఎన్నికల్లో నిలబెట్టకుండా దొడ్డిదారిన ఎమ్మెల్సీగా తీసుకొచ్చావు. ఇందుకు మీరు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు గమనించండి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి, మహిళా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, రైతుల్ని నిట్ట నిలువున ముంచేసి, నిరుద్యోగుల్ని గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలే కానీ అమ్ముడు పోకూడదని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.